వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సిఎస్ రావు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయబోవటమే లాంఛనంగా మిగిలి ఉంది అనేది తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం. దాదాపుగా 22వ తారీఖున ఈ ప్రక్రియ పూర్తవుతుందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ బర్త్డేకి ఆమె గ్రీటింగ్స్ కూడా చెప్పారు. అలాగే ప్రియాంకతోటి ఫోన్ లైన్లో టచ్లో ఉన్నారు. డీకే శివకుమార్ ద్వారా మొత్తం ఆపరేషన్ జరిగిపోతుంది. చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి ప్రక్రియ కొనసాగుతుంది అనేది బలమైనటువంటి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ లేదంటే రాజకీయపరమైనటువంటి పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది అనేది చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా ఉంటుంది. అది మరింత సాలిడ్ అయ్యడానికి అవకాశం ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం, వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, ఆయన అభిమానులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఫుల్ ప్లెజ్డ్గా దిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా రెడ్డి సామాజిక వర్గం కొంతమంది షర్మిల వైపు ఉన్నారు, మరికొంతమంది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన వెంట నడుస్తున్నారు. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే ఇక్కడ అటు షర్మిలకి ఇటు రేవంత్ రెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఏకం కాబోతుంది రాబోయేటువంటి ఎన్నికలకు అనేది అర్థమవుతుంది షర్మిల తన పార్టీని విలీనం చేసిన తర్వాత. అలాగే ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం, ఈ రెండింటి మధ్య విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి నినాదాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రాజన్న రాజ్యం అనేటువంటి నినాదాన్ని షర్మిల తీసుకొని ఆమె పాదయాత్ర కూడా చేయడం జరిగింది. సో ఈ రెండు కలిసిపోతున్నాయి కాబట్టి ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం రెండు ఒకటే అనేటువంటి నినాదం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనేది స్వర్గీయ వైఎస్ఆర్ యొక్క లక్ష్యం. అనేక సందర్భాల్లో ఆయన బతికున్న రోజుల్లో చెప్పినటువంటి లక్ష్యం కూడా అదే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడు నాన్న బాటలో షర్మిల నడుస్తూ ఉన్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఏదైతే చెప్పారో ఇప్పుడు షర్మిల అదే చేయబోతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి పాత్రను పోషించడానికి షర్మిల సిద్ధమవుతున్నారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఆమె ప్రచారం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆంధ్రప్రదేశ్లో ఉంది. షర్మిల కనుక రంగంలో దిగితే డెఫినెట్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బ్రదర్ అనిల్ అనేక ప్రాంతాల్లో పర్యటించారు ఆంధ్రప్రదేశ్లో. రాబోయేటువంటి రోజుల్లో షర్మిల ద్వారా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి లీకులు కూడా ఫాస్టర్స్కి అక్కడ ఇవ్వడం జరిగింది కొంతమందికి. అలాగే తెలంగాణలో కూడా షర్మిల పోటీ చేయబోతున్నారు. పాలేరు నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అవుతుంది కాబట్టి ఆ పార్టీలో కాంగ్రెస్ వైపు నుంచి ఆమె పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కీలకం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వెళ్ళినప్పటికి కూడా షర్మిల రూపంలో మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి చేరబోతుంది. పూర్వ వైభవంలాగా, అంటే పూర్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిందో వైఎస్ ఫ్యామిలీ రాబోయేటువంటి రోజుల్లో కూడా అంతే కీలకంగా వ్యవహరించబోతుంది. అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. సో రేవంత్ రెడ్డికి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం బలమా, బలహీనత కాబోతుందా? షర్మిల కనుక లీడ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏం కాబోతూ ఉన్నారు? రాబోయేటువంటి రోజుల్లో డీకే శివకుమార్ యొక్క హవా తెలంగాణలో కొనసాగబోతుంది కాబట్టి డీకే శివకుమార్ని, వైఎస్ ఫ్యామిలీని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఏం కాబోతుంది, ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.